ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో విషవాయువు వెదజల్లటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవటం, అనేక వందలాది మంది అస్వస్థతకి గురవటం చాలా కలిచివేసింది. తెల్లవారుజామునే 5:30 6:30 నుంచి 6 గంటల నుంచే నాకు ఇన్ఫర్మేషన్ రావటం మొదలుపెట్టింది. అక్కడ స్థానికంగా ఉన్న జన సైనికులు కొంతమంది వీడియోలు తీసి మా జనరల్ సెక్రటరీ గారికి తెలియజేయటం అటు నుంచి నా దృష్టికి వచ్చింది. ముందుగా అది ఏ స్థాయి ఇన్సిడెంట్ నాకు అర్థం కాలేదు. తర్వాత దాని తీవ్రత తెలుసుకునే కొద్దీ చాలా ఆందోళన కలిగించింది. చనిపోయిన మూగ జీవాలు దారి పొడవున మనుషులు పడిపోయి పసిబిడ్డలు పడిపోవటం, ఆడవాళ్ళు పడిపోవటం, మగవాళ్ళందరి కుటుంబాలు పడిపోవటం అసలు చాలా ఆవేదన కలిగించింది. ముందుగా చనిపోయిన మృతుల కుటుంబాలందరికీ మనస్ఫూర్తిగా నా తరపున, జనసేన తరపున మీకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను కోరుకునేది జన సైనికులందరికీ కూడా, ముందుగా మీ తెల్లవారుజామున మీరు ముందు వెళ్ళిపోవటం, అలాగే చాలామంది జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ క్షేత్రస్థాయిలో మీరు ముందుగానే సహాయ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా ఉపశమనం కలిగించింది. ఇదే స్ఫూర్తిని మీరు దయచేసి ఇదే స్ఫూర్తితో మీరు బాధితులకు అండగా నిలబడండి.